వాలూరులో వైభవోపేతంగా హనుమాన్ శోభయాత్ర. వాలూరులోని కోనేటి సెంటర్ లో వెలసి ఉన్న అభయాంజనేయ స్వామి పుష్కరిణి క్షేత్రం వద్ద ప్రతిష్టా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు అత్యంత వైభవంగా శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ వాలూరులో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ శోభయాత్రను కుల మతాలకు అతీతంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. శ్రీ అభయాంజనేయ స్వామి పుష్కరిణి క్షేత్రము ఈరోజు సప్తమి వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర ఇప్పుడు ప్రారంభమైంది. రేపటి రోజు హనుమాన్ కళ్యాణ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆవిడ కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ హనుమాన్ శోభాయాత్ర ఈ మొట్టమొదటిగా చేస్తున్నాం. ఇక్కడ ఇక నుంచి ప్రతి సంవత్సరం హనుమాన్ శోభాయాత్ర చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టాం. ఇక నుంచి ప్రశాంతంగా ఈ జరిగే యాత్ర ఎక్కడ అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాం. ఓన్లీ జై శ్రీరామ్ అనే నినాదంతోనే మేము ముందుకు పోతున్నాం. అల్లూరు మండలం అల్లూరు టౌన్ లో హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కులాలకు మతాదులకు అతీతంగా అందరి సమక్షంలో దేవీప్యమానంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు అభయాంజనేయ స్వామి సప్తమి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. రేపు సీతారాముల వారి కళ్యాణం రేపు రాత్రి 7 గంటల నుంచి సీతారాముల వారి కళ్యాణం జరుగుతుందండి. తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అల్లూరు యువత భారీ స్థాయిలో ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొన్నాము. దీన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగించే విధంగా ప్రణాళిక రచించాము. దీనికి పోలీసు వారు మీడియా వారు చాలా బాగా సహకరించారు. ఇది కుల మతాలకు అతీతంగా మత సామరస్యంగా జరుగుతుందండి.